ఎన్నికలు వచ్చాయంటే చాలు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా లేని హామీలు ఇస్తూ ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసేత్తరు. 2014 ఎన్నికల సమయంలో అనేక అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే అందులో ఒక హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో గతంలో తాను ఇది చేసి చూపించారని చెప్పుకోలేరు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి ఉంటే ఎందుకు చెప్పుకోరు? అవి ఏమీ అమలు చేయకుండా ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడం కోసం అలవి కాని హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొన్నటి వరకు ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పుల పాలవుతుందని విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఎన్నికలు రాగానే లెక్కలేనని ఉచితాలు ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటి అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాన్ని 2,000కు పెంచి ప్రగల్భాలు పలుకుతున్నారు. అలాంటి బాబు ఇప్పుడు ఏకంగా 4,000 పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తానని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారంటే లేరు అనే సమాధానం వస్తోంది. నిన్నటి వరకు వాలంటీర్లంటేనే గోని సంచులు మోసేవారని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి మహిళలను వేధిస్తారని తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ వారిని మచ్చుక చేసుకుని కొత్త నాటకానికి తెరతీశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తానని, అంతేకాకుండా వారి వేతనం 10,000కు పెంచుతానని హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు అవకాశ రాజకీయాలు చూసి ఊసర వెళ్లి సైతం సిగ్గుపడే పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇవే కాదు, సూపర్ సిక్స్ అంటూ టీడీపీ చెబుతున్న హామీలు చూశాక ఆయన ఇదివరకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చేసిన మోసాలు ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అందుకే చంద్రబాబు ఎల్లో మీడియా చేసే ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అటు ప్రజలే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు పథకాలను ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఉండి నియోజకవర్గంలో టీడీపీకి నిరసన సెగలు తగులుతున్నాయి. నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు తొలుత చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించారని తెలుస్తోంది. దీంతో అభ్యర్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని చంద్రబాబు తాను ఉచిత పథకాలు ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 98% నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అందుకే జగన్ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో జగన్ కే ప్రజల మద్దతు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.